महेश्वर నియోజకవర్గం లేమూర్ లో జనంతో మాట ముచ్చట కార్యక్రమంలో పాల్గొన్నారు శర్మిల. లైవ్ చూద్దాం. సొంత ఇల్లులు కట్టించాడు 46 లక్షల మందికి సొంత ఇల్లును కట్టించాడు వైఎస్ఆర్ గారు. ఎంత మందికి కొలువులు ఇచ్చాడు? లక్షల ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా 11 లక్షల ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇచ్చాడు. కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేశాడు. అమ్మా వైఎస్ఆర్ గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 5 ఏళ్లలో ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి కూడా కరెంట్ ఛార్జీ పెరగలేదు, గ్యాస్ ధర పెరగలేదు, బస్ ఛార్జీలు పెరగలేదు, వాటర్ బిల్లు పెరగలేదు. ఏ టాక్స్ గాని ఏ పన్ను గాని పెంచకుండానే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు. వైఎస్ఆర్ గారు ఉండగా గ్యాస్ ధరలు కేంద్ర ప్రభుత్వము 50 రూపాయలు పెంచితే వైఎస్ఆర్ గారు ఏమన్నారో తెలుసా? ఆ భారము నా అక్క చెల్లెళ్ళ మీద పడకూడదు, ఆ భారము వాళ్ళ మీద నేను పడనివ్వకూడదు అని రాష్ట్ర ప్రభుత్వమే ఆ భారం భరించేలా 50 రూపాయలు వైఎస్ఆర్ గారే రాష్ట్ర ప్రభుత్వం తరపున భరించారు. కానీ ఆ భారాన్ని తన అక్క చెల్లెళ్ళ మీద ప్రజల మీద పడనివ్వలేదు వైఎస్ఆర్ గారు. ప్రతి విషయంలో ఇది చేస్తే నా ప్రజలకు మంచి జరుగుతుందా, నా ప్రజలకు ఇది మేలవుతుందా అని ఆలోచించి చేశాడు. అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి. అది కదా ముఖ్యమంత్రి పనితనం అంటే పేదింటి పిల్లలు చదువుకోవాలనుకున్నాడు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలనుకున్నాడు, మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనుకున్నాడు, వ్యవసాయము పండుగ కావాలనుకున్నాడు. అది కదా ఒక ముఖ్యమంత్రి పనితనం. అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాల్సింది. కానీ ఇప్పుడు ఉన్నాడు కేసీఆర్ గారు. ఏం చేస్తున్నాడమ్మా? మీకేమైనా మేలు జరిగిందా? మంచోడు మంచోడు అంటే మంచం పోలు ఎత్తుకుపోయాడట కేసీఆర్ లాంటి వాడు. ఉద్యమకారుడు కదా అని పాలన కేసీఆర్ చేతిలో పెడితే ఏం చేశాడు? ఏ కుటుంబమైనా బాగుపడిందా? ఒక్క కేసీఆర్ గారి కుటుంబం తప్ప ఏ కుటుంబమైనా బాగుపడిందా? నీళ్లు అన్ని కేసీఆర్ గారి ఫార్మ్ హౌస్, నిధులన్నీ కేసీఆర్ ఇంటికి, నియామకాలు కూడా కేసీఆర్ గారి కుటుంబానికి. ఆయన ఇంట్లో ఏమో 4కి 5కి ఉద్యోగాలు ఉండాలి, మిగతా ప్రజలకేమో ఉద్యోగాలు అవసరం లేదు. కళ్ళ ముందే దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. మీరే చూస్తున్నారు మీ స్కూళ్ళల్లో మీ టీచర్లు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పిల్లలున్నారు, ఎంతమంది టీచర్లు ఉన్నారు. భర్తీ చేస్తే ఎంతమంది టీచర్లకు ఉద్యోగాలు ఇవ్వచ్చు? అలా మన రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, కానీ కేసీఆర్ గారు భర్తీ చేయటం లేదు. కారణం మీరు ఏమైతే మీ నాకేమి అని నిర్లక్ష్యం. దున్నపోతు మీద వాన పడినట్టు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నిరుద్యోగులు. పాపం వాళ్ళ వయసు ఎక్కువైపోయి ఉద్యోగం సంపాదించుకోలేక సమాజంలో తలెత్తుకొని తిరగలేక తల్లిదండ్రులకు భారం కావడం ఇష్టం లేక పురుగుల మందు తాగి కొందరు ఆత్మహత్య చేసుకుంటుంటే, ఇంకొందరు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుంటుంటే, ఇంకొందరైతే ఎదురుగా వచ్చే రైలు బండి కింద పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కేసీఆర్ గారిలో ఏమైనా చలనం ఉందా? కనీసం చీమ కుట్టినట్టయినా లేదు కేసీఆర్ గారి. మహిళల పరిస్థితి ఏమిటి ఈరోజు? ఇంతమందిని చూస్తున్నాను ఇక్కడ, ఇంతమంది మహిళలు కూర్చున్నారు. వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ద్వాక్రా మహిళలకు రుణాలు ఇస్తే ఆ ద్వాక్రా మహిళలు ఆ డబ్బులతో ఏం చేశారో తెలుసా? ఆ డబ్బులు తీసుకొని చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్నారు, ఒక కొట్టు పెట్టుకున్నారు, లేకపోతే చీరల వ్యాపారం చేశారు, లేకపోతే అప్పడాలు చేసుకున్నారు, లేకపోతే ఇంకొకటి చేసుకున్నారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, మొగుడి మీద ఆధారపడకుండా వాళ్ళకే కొన్ని డబ్బులు చేసుకునేటట్టు, వాళ్ళే కుటుంబంకు ఇంకొంచెం డబ్బులు ఇచ్చేటట్టు చేశాడు వైఎస్ఆర్ గారు. కానీ ఈరోజు ద్వాక్రా మహిళలకు డబ్బులు ఇస్తుంటే ఏం చేస్తున్నారో తెలుసా? నూనె కొంటున్నారు, చక్కెర కొంటున్నారు, ఇంటి ఖర్చులకు వాడుతున్నారు, స్కూల్ బిడ్డల ఫీజులకు వాడుతున్నారు, ఏదైనా జబ్బు వస్తే వాడుతున్నారు,
ఇంటి ఖర్చులకు వాడుతున్నారు తప్ప వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడుకునే ఆలోచనలు చేయటం లేదు. ఎందుకంటే అవసరం అటువంటిది. బిడ్డలను రక్షించుకోవాలి, బిడ్డలకు తినిపించుకోవాలి, బిడ్డలను స్కూలుకు పంపించుకోవాలి. ఇక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎప్పుడు నిలబడేది? వైఎస్ఆర్ గారు బ్రతుకున్నప్పుడు రుణం తీసుకున్న ద్వాక్రా మహిళ చనిపోతే ఆ రుణము ప్రభుత్వం కట్టేది, ఆ రుణము ఆ కుటుంబం మీద పడేది కాదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ద్వాక్రా మహిళ తీసుకున్న అప్పు తీర్చకుండా చనిపోతే మళ్ళీ ఆ కుటుంబాన్ని పిండి ఆ డబ్బులు వసూలు చేస్తున్నారు. అది ఈరోజు పరిస్థితి. వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు అభయహస్తం అని ఒక పథకం ఉండేది, గుర్తుందా అమ్మా? దానికి మీరు కొన్ని డబ్బులు వేస్తే ప్రభుత్వం ఇంకొన్ని డబ్బులు వేసి మీకు రిటైర్మెంట్ పెన్షన్ లాగా ఒక వయసు దాటిన తర్వాత ఇంత ఇచ్చేది. కానీ అవేవీ లేవు. ఇప్పుడు అసలు మహిళల గురించి ఆలోచించే నాయకుడే లేడు, ఎమ్మెల్యే లేరు, మంత్రులు లేరు, ఎవ్వరే కానీ అసలు మహిళ